ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా ఈ రోజు నుంచి 11వ తేదీ వరకు వైసీపీ ఆధ్వర్యంలో జీవీఎంసీ పరిధిలోని 72 వార్డుల్లో రాజ్యసభ సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుభాక విజయసాయిరెడ్డి పాదయాత్ర చేయనున్నట్లు పార్టీ నగర అధ్యక్షుడు మల్లా విజయప్రసాద్ తెలిపారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో మీడియాతో సమావేశంలో పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయం నుంచి బైక్, కార్ ర్యాలీ అనంతరం పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో తైనాల విజయ్ కుమార్, సమన్వయకర్తలు తిప్పల్ నాగిరెడ్డి, వంశీకృష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, వరద కళ్యాణి, పసుపులెట్టి ఉషా కిరణ్, సత్తి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నలన్నీ కూడా వాటి సమాధానాలతో పాటు ఇందులో ప్రచురించడం జరిగింది. ఇందులో అన్ని అంశాలు కూడా పొందుపరచడం జరిగింది. ఇవి కూడా మీ అందరూ కూడా చెప్పుకున్నారు. నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు తైనాల విజయ్ కుమార్ గారికి, నంద్యాపల్లి పార్లమెంట్ అధ్యక్షులు పవన్నాథ్ గారికి, కళ్యాణి గారికి, గురువులు గారికి, అలాగే సత్యరామకృష్ణారెడ్డి గారికి, నాగిరెడ్డి గారికి, విశాఖ గారికి, అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ప్రధానంగా పాత్రికేయ మిత్రులకు, నిన్న వంచనకి నిరసన దీక్ష ఏదైతే చేశామో మరి ఆ దీక్ష సక్సెస్ఫుల్గా మీ అందరి సహకారంతో పాత్రికేయ మిత్రులందరూ కూడా ఆ 12 గంటల దీక్షని మాకు సహకారాన్ని అందించి కొంత మరి మేము పాత్రికేయ మిత్రుల్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బందికి గురి చేసిన, ఎందుకంటే అది వేదిక కాబట్టి వేదిక మీద కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చేసిన మాకు సహకారాన్ని అందించినందుకు మరి ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్సమాజం తెలియపరుచుకుంటున్నాం. మీ అందరి సహకారాన్ని ఇలాగే అందిస్తే ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు, విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చేంత వరకు, ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజ్ వచ్చేంత వరకు ఈ పోరాటాన్ని ఎలాగే కొనసాగిస్తుందని చెప్పి తెలియపరుచుకుంటూ, అతి ప్రధానంగా మరి రేపటి నుంచి మా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్రకి సంఘీభావంగా 72 వార్డుల్లోనూ ఎంపీ విజయసాయిరెడ్డి గారి పాదయాత్ర